హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను బట్టల మీద పెన్ని గీతలు అలాగే ఇంకు మరకలు పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, వెంటనే క్లీన్ అయిపోతుంది. పిల్లలు కామన్గా రాస్తూ బట్టల మీద గీతలు గీసేసుకుంటూ ఉంటారు, అలాగే ఒక్కొక్కసారి పెన్ను కూడా ఇంకు కక్కేసి మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి వాటిని నేను చెప్పే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చిటికిలో క్లీన్ చేసుకోవచ్చండి. మరి అది ఎలాగో చూద్దామా. ముందుగా నేను ఒక క్లాత్ మీద పెన్ను గీత గీసి చూపిస్తున్నానండి. చూసారా, నేను డార్క్గానే గీసాను. నేను ఈ వీడియోని అంతా కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఎక్కడా స్కిప్ చేయకుండా తీస్తున్నానండి. ఇప్పుడు దీని మీద హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదండి, ఈ మధ్య మనం ఎక్కువగా వాడుతున్నాం కదా, ఈ శానిటైజర్ని వేసుకోవాలి. ఇది వేసుకొని దీనికి ఇలాగా అప్లై చేసుకోవాలండి. చూసారా, ఇంకంతా కూడా ఎలాగా కలిసిపోతుందో. దీన్ని ఇలాగా ఒక నిమిషం పాటు రబ్ చేసుకోవాలండి. ఈ శానిటైజరు లిక్విడ్ కాకుండా జెల్ యూజ్ చేసుకుంటే బెటర్ అండి, లిక్విడ్ కంటే కూడా. ఇప్పుడు నేను ఒకసారి నీళ్ళల్లో కడిగేస్తున్నానండి. ఇప్పుడే చాలా వరకు 95% పోయిందండి. ఇంకొంచెం లైట్గా బ్లూ కలర్లో ఉంటే దీన్ని ఏం చేయాలి అనేది చూపిస్తాను. చూసారా, అంతా పోయింది, కాకపోతే లైట్గా బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు దీని మీద మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి, ఏదో ఒకటి హ్యాండ్ వాష్ వేసుకొని ఇలాగా మొత్తం అప్లై చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. మనం బట్టలు వాష్ చేసుకున్నట్టు నీట్గా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, హ్యాండ్ వాష్ తోటి దీన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీట్గా కడిగేసి చూపిస్తున్నాను. మొత్తం పోయిందండి, ఎక్కడా కూడా కొంచెం కూడా ఆనమాలు లేదు. చూసారా, నేను కర్చీఫ్ మొత్తం విప్పి చూపిస్తున్నాను. చూసారా, మొత్తం క్లీన్ అయిపోయిందండి, ఎంతో నీట్గా ఉంది. 100% ఇది వర్క్ అవుతుందండి. ఎంత ఇంకు మరక్ అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది, మనం ఎలాంటి స్ట్రెయిన్ అవనవసరం లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.